Hi, hello, namaste. Welcome to Holistic Telugu channel. ఈ బాక్స్ టైప్ మోడల్ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసి చూపించమని నాకు కామెంట్ అయితే వచ్చిందండి. సో అందుకని నేను ఇప్పుడు ఈ వీడియోలో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో ఏ సిస్టమ్ అండర్గోస్ ఎ సైకిల్ కంపోజ్డ్ ఆఫ్ ఫోర్ ప్రాసెస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆర్ టేబులేటెడ్ బిలో. సో టేబుల్ అనేది ఇలా ఇచ్చాడు. కంప్లీట్ ద గివెన్ అండ్ డిటర్మైన్ ద రేట్ ఆఫ్ వర్క్ ఇన్ కిలోవాట్స్. సో డిటర్మైన్ ద మొత్తం ఇది ఫిల్ చేసి రేట్ ఆఫ్ వర్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ కిలోవాట్స్లో. సో నేను ఇక్కడ టేబులర్ ఫామ్ అనేది వేసుకున్నాను. ఓకే, మనకి క్యూ అనేది ఇచ్చాడు, డబ్ల్యూ అనేది ఇచ్చాడు, డెల్టా యూ అనేది ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఓకే, గివెన్ ద టైం ఇచ్చాడు. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను మీకు ఈ టేబుల్లో చూపిస్తాను. ఓకే, ప్రాసెస్ 1 to 2లో మనకి క్యూ ఇచ్చాడు, డబ్ల్యూ ఇచ్చాడు, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? క్యూ 1 to 2 ఇచ్చాడు, డబ్ల్యూ. సో నేను కన్సిడర్ ప్రాసెస్ 1 to 2 నేను కన్సిడర్ చేసుకుంటే క్యూ 1 to 2 నాకు ఎంత వచ్చింది, 550 అనేది ఇచ్చేసాడు టేబుల్లో, కిలో జోల్స్ పర్ మినిట్. అలాగే డబ్ల్యూ అనేది ఎంత ఇచ్చాడు, డబ్ల్యూ 230 కిలో జోల్స్ పర్ మినిట్ అనేది ఇచ్చేసాడు. ఓకే, సో నేను ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి రిలేషన్ ఏంటండి, మనకి తెలుసు కదా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. సో నాకు ఇప్పుడు డెల్టా యూ అన్నది కావాలి. ఓకేనా? డెల్టా యూ అన్నది కావాలంటే ఏమవుతుంది, క్యూ మైనస్ డబ్ల్యూ. క్యూ అంటే ఎంత ఇచ్చాడు మనకి, 550 మైనస్ 230. సో 550 మైనస్ 230 జీరో, 5 మైనస్ 2 2 5 మైనస్ 2 3. ఓకే, 320 కిలో జోల్స్ పర్ మినిట్ అన్నది వచ్చింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దాంట్లో మనకి ఏమి ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, డెల్టా యూ ఇచ్చాడు, డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ కన్సిడర్ ప్రాసెస్ 2 to 3. 2 to 3లో ఏమిచ్చాడు, క్యూ 2 to 3 ఈక్వల్ టు 230 కిలో జోల్స్ పర్ మినిట్ అండ్ డెల్టా యూ 380 కిలో జోల్స్ పర్ మినిట్ అనేది ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, డబ్ల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో డబ్ల్యూ అన్నది ఏమవుతుందండి, ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం డబ్ల్యూ ఈక్వల్ టు క్యూ మైనస్ డెల్టా యూ కదా. సో క్యూ అంటే ఎంత వచ్చింది, 230 మైనస్ 380. 230 మైనస్ 380 చేస్తే మనకి మైనస్ 150 కిలో జోల్స్ పర్ మినిట్ అనేది వచ్చి ఇక్కడ 3 to 4 మనకి ఇక్కడ ఏంటి, ఏదో ఒక రెండు అన్నోన్స్ అంటే ఓన్లీ 1 అన్నోన్ అన్నదే ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ రెండు తెలియవు కాబట్టి మనం ఫస్ట్ 4 to 1 అన్నది చేసేద్దాం. ఓకేనా? 4 to 1 అంటే ప్రాసెస్ 4 to 1 అన్నది చేద్దాం. ఇప్పుడు కన్సిడర్ ప్రాసెస్ 4 to 1, మనకి క్యూ ఈక్వల్ టు 0, డబ్ల్యూ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు, 70 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏంటవుతుంది మనకి, డెల్టా యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా యూ ఈక్వల్ టు క్యూ మైనస్ డబ్ల్యూ. సో క్యూ ఆల్రెడీ 0 మనకి, సో మనకి మైనస్ 70 అంటే మనకి ఎంత వస్తుంది, మైనస్ 70 కిలో జోల్స్ పర్ మినిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇది ఆల్రెడీ 0 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి మైనస్ 70 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాసెస్ 3 to 4. సో ప్రాసెస్ 3 to 4లో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో అంటే డెల్టా యూ ఈక్వల్ టు 0 చేస్తే మనకి
ఇంకోటి వస్తుంది కదా ఇక్కడ ఏంటి మనకి మూడు తెలుసు డెల్టా 1 2 2 తెలుసు ఓకే 2 2 3 ఇచ్చేసాడు ఓకే ఇక్కడ 4 2 1 కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం ఓకేనా సో ఆ పాయింట్ని మనం రాసుకోవచ్చు వి నో దట్ డెల్టా యు ఈక్వల్ టు 0 అంటే డెల్టా యు ఈక్వల్ టు 0 చేయాలి అంటే డెల్టా యు ఈక్వల్ టు 0 అంటే డెల్టా యు 1 2 2 ప్లస్ డెల్టా యు 2 2 3 ప్లస్ డెల్టా యు 3 2 4 ప్లస్ డెల్టా యు 4 2 1 ఈక్వల్ టు 0 చేయాలి ఇందులో మనకి తెలియంది ఏముంది మనకి ఓకే తెలియలేనిది ఏముంది ఇదే కదా మనకి తెలీదు 3 2 4 ఓకే సో డెల్టా యు 3 2 4ని నేను ఇటువైపు తీసుకొస్తాను ఓకేనా ఓకే 3 2 4ని ఇటువైపు తీసుకొస్తాను అంటే మనకి ఈ వాల్యూయే కావాలి కాబట్టి సో 0 అన్నది ఉంటుంది కాబట్టి 0 మైనస్ మనకి రిమైనింగ్ అన్నీ ఏమవుతాయి డెల్టా యు 1 2 2 ప్లస్ డెల్టా యు 2 2 3 ప్లస్ డెల్టా యు 4 2 1 ఓకే ఇప్పుడు వాల్యూస్ వేద్దాం డెల్టా యు మనకి ఎంత వచ్చింది డెల్టా యు ఒక నిమిషం చూస్తున్నాను డెల్టా యు 320 ప్లస్ 380 మైనస్ 70 ఓకేనా సో మైనస్ 70 అన్నది వచ్చింది ఓకే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం 320 ప్లస్ 380 మైనస్ 70 సో మైనస్ ఇక్కడ ముందున ఉంది కాబట్టి మనకి ఏమవుతుందండి మైనస్ 630 అన్నది వస్తుంది ఓకే కిలో జౌల్స్ పర్ మినిట్ చాలా సింపుల్గా చేయొచ్చండి ఇది ఓకేనా ఇప్పుడు మనం ఇంకేంటి కనుక్కోవాలి డబ్ల్యూ అన్నది కనుక్కోవాలి సో డెల్టా ఇక్కడ చూడండి ఇక్కడ డెల్టా యు అన్నది ఫైండ్ అవుట్ చేస్తాము 3 2 4 ఓకే ఇప్పుడు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి 3 2 4 డబ్ల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి సో డబ్ల్యూ అంటే ఏంటి వర్క్ డన్ సో వర్క్ డన్ అన్నది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి 3 2 4 వర్క్ డన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి సో ఇప్పుడు ఏమవుతుంది క్యూ మైనస్ డెల్టా యూఏ కదా సో క్యూ ఎంత ఇచ్చాడు మనకి మైనస్ 500 ఓకే మైనస్ ఎంత వచ్చింది డెల్టా యూ మైనస్ ఆఫ్ 630 ఓకే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది సో మైనస్ 500 మైనస్ ఆఫ్ 630 ఎంత అయిందండి సో 130 అన్నది 130 కిలో జోల్స్ పర్ మినిట్ అన్నది వచ్చింది ఓకే మనకి ఇక్కడ ఏంటి రేట్ ఆఫ్ వర్క్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ ఏంటి రేట్ ఆఫ్ వర్క్ సో రేట్ ఆఫ్ వర్క్ డబ్ల్యూ ఈక్వల్ టు డబ్ల్యూ 1 2 2 ప్లస్ డబ్ల్యూ 2 2 3 ప్లస్ డబ్ల్యూ 3 2 4 ప్లస్ డబ్ల్యూ 4 2 1 ఇప్పుడు మనం డబ్ల్యూ 230 ఇచ్చారు ఓకే అండ్ డబ్ల్యూ 2 2 3 డబ్ల్యూ 2 2 3 మైనస్ 150 ఓకే అండ్ డబ్ల్యూ 3 2 4 130 అండ్ డబ్ల్యూ 4 2 1 70 అన్నది ఇచ్చారు ఓకే 230 మైనస్ 150 ప్లస్ 130 ప్లస్ 70 సో ఎంత వచ్చిందండి మనకి 280 కిలో జౌల్స్ పర్ మినిట్ ఓకే 280 కిలో జోల్స్ పర్ మినిట్ సో ఇలా టేబులర్ ఫామ్ వస్తే కనుక
మనం ఇలా చేయాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, టేబుల్ని ఒకసారి డ్రా చేయాలి కంపల్సరీ, ఎందుకంటే టేబుల్ని ఫిల్ చేయమన్నాడు కదా. సో అందుకు, సో 550, 230 మనకి డెల్టా యూ 320 వచ్చింది. ఓకే, అండ్ 230 అండ్ డబ్ల్యూ ఎంత వచ్చింది, -150 అండ్ 380. ఓకే, అండ్ -500 324 డబ్ల్యూ 130 అండ్ డెల్టా యూ 324 డెల్టా యూ ఎంత వచ్చింది, -630 అండ్ 0 దిస్ ఈజ్ 70 అండ్ డెల్టా యూ -70. ఓకేనా? ఇలాగా ప్రాసెస్ 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1 ఇలా మనం టేబుల్ ఆఫ్ ఫామ్ మళ్ళీ రాయాలి. ఓకే, ఇలా టేబుల్ ఆఫ్ ఫామ్ కనుక ఇచ్చినట్టయితే ఇలాగా ఫిల్ చేసి మళ్ళీ టేబుల్ ఆఫ్ ఫామ్ అనేది వేయాలి. ఓకేనా? ఇలా వేసి మనం ప్రాబ్లం అనేది చేయాలి. చాలా సింపుల్, ఒకే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ప్రాబ్లం మాత్రం. ఓకేనా? ఓకేనండి. సో ఇది వీడియో, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.